అర్థమైందా సో ఆ భాగమే నిరుద్యోగులు గ్రూప్లలో ఏం చార్జ్ చేసుకున్నా పోలీసులకు తెలిసిపోతుంది వెళ్ళిపోతున్నారు సో సోమేష్ కుమార్ గనక బయట తిరిగినట్టు కన్వాణ్ణ ఈ కేసు తప్పుదో పట్టించినట్టు చెప్తున్నా కాంగ్రెస్ నాయకులతో కాంగ్రెస్ నాయకుల మీద కూడా సీబీఐ ఎంక్వైరీ ఇప్పిస్తాను నేను బరాబరే ఇప్పిస్తాను నా ప్రాణం పోయిన పర్లే ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే నా ప్రాణం పోయిన పర్లే ఢిల్లీలో పర్మిషన్ తీసుకోని మరి కూర్చుంటాను నేను దీక్షకి గుర్తుపెట్టుకోండి సో ఈ దొంగ చేసిన పనులు మిగతా ఐఏఎస్లు చేసిన పనులు ప్రతి ఒక్క చిట్టా నా దగ్గర ఉన్నది ఏడు నెలల నుంచి నేను మొత్తుకుంటున్నా ఎన్నో ఎపిసోడ్లు చేసిన ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఈ దొంగల మీద చాలా ఎపిసోడ్లు చేసిన సోమేష్ కుమార్ నవీన్ మిట్టల్ రజత్ కుమార్ అరవింద్ కుమార్ అమయ్ కుమార్ సబర్వాల్ సందీప్ సుల్తానియా కిషోర్ వీళ్ళ మీద గనక యాక్షన్ తీసుకోకపోతే మిస్టర్ రేవంత్ రెడ్డి డెఫినెట్గా డెఫినెట్గా ఎక్కడి నుంచి నరుక్కు రావాలో అక్కడి నుంచి మేము నరుక్కొస్తాం నా ధైర్యం ఏంది చెప్పాలా నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అర్థమైందా సో ఇదే నా ధైర్యం నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఈ సోమేష్ కుమార్ పొరపాటున బయట తిరిగితే రేవంత్ రెడ్డి గారు ఈ కేసు తప్పుదో పట్టించిన ఈ కేసు తప్పుదో పట్టించినా సోమేష్ కుమార్ దగ్గర డబ్బులు తీసుకొని రేవంత్ రెడ్డి వదిలేసిండు కేసు మాయమైపోయింది అని చెప్పి ఒక చిన్న హింట్ వచ్చిన రేవంత్ రెడ్డి గారు కబర్దార్ అంటున్నారు ఈ విషయంలో బరాబర్ కబర్దార్ అంటున్నాయి విషయంలో నాట్ ఓన్లీ సోమేష్ కుమార్తో ఆగేది లేదు ఇంకా సో అన్ని వివరాలు సేకరిస్తూ ఉన్నాం మేము బ్యాక్ ఎండ్లో అన్ని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి సేకరిస్తూ ఉన్నాము సేకరించి ఏం బిక్తులే అనుకోకండి ఇది పెట్టి కొడతాను నేను తెలివితేటలు పెట్టి కొడతా నేను ఏం బిక్తానో ఏం బిక్తానో పీకి చూపిస్తా అర్థమైంది ఓకే కొంతమంది ఐఏఎస్లు మాట్లాడుతున్నారట ఏం పిక్తుందో చూద్దాం ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పి ఆఫ్టర్ ఆల్ ఆడది ఏం చేస్తా చూద్దాం ఆమెకేంది భయపడేది అవసరమైతే అందరూ క కక్ష కట్టి జైల్లో పెట్టిద్దాం అన్న నమస్తేనే ద్రౌపదికి అవమానం జరిగితే చిన్న చూపు చూస్తే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది కురుక్షేత్ర యుద్ధం వచ్చింది ఓకే ఒక ఆడదాని జోలికి వచ్చినోడు బాగుపడినట్టు మన చరిత్రనే లేదు మన ఇండియన్ హిస్టరీలో ఎక్కడా కూడా లేదు గుర్తుపెట్టుకో నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతా నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతా రాసి పెట్టుకో మిస్టర్ సోమేష్ కుమార్ అండ్ మిగిలిన ఐఏఎస్ ఆఫీసర్ కోక్ చెప్తా ఉన్న శ్రావ్యా దల్చుకుంటే ఏమైనా చేసి చూపెడుతుంది బరాబర్ చేసి చూపెడతా అర్థమైందా సో దయచేసి నన్ను దయచేసి అంత తక్కువ అంచనా వేయకండి అసలే మాకు తెలివితేటలు చాలా ఎక్కువ అర్థమైందా రాసి పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ఎక్కడన్నా వీళ్ళ దగ్గర పైసలు తీసుకుంటున్నట్టు నా డేగకాళ్ళు మొత్తం మీ మీద ఉంటుంది ఇక ఓకే ఎక్కడన్నా పైసలు తీసుకున్నట్టు కొంచెం ఇట్లా బయటకు వచ్చినా వీళ్ళని వదిలేసినట్టు తెలుస్తున్నా ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో గొర్రెల స్కామ్లో ఏమేమి జరిగిందనేవి ఎందుకు ఆయనను అరెస్ట్ చేస్తలేరు అనేది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాం ఇది కూడా ఇట్లనే వదిలేసి ఈ దొంగను బయట అనుకోండి ఇక అప్పుడు షురు చేస్తాం ఏం చేయాలనేది ఓటీస్ అనేది అప్పుడు చూపిస్తాయి ఇక నేనే మరో ఉద్యమానికి నాంది వరుకుతాయి ఈ విషయంలో తెలంగాణ ఉద్యమం కాదు మరేం కాదు దాంతో పాటుగా తెలంగాణ బందిపోట్ల మూట దోచుక తిన్నారు వీళ్ళని అరెస్ట్ చేయకపోతే ఏమవుతుందో ఒక ఉద్యమాన్ని ఉద్య లాగానే ఉంటుంది కాదు దారుణంగా ఉంటుంది నేను మళ్ళా మళ్ళీ చెప్తా అర్థమైందా ఎస్ ఇక్కడ చూస్తే మూడు హత్యల్లో నిందితుడు మూడు హత్యల్లో నిందితుడు బంకుల దొంగతనం కేసు ఉంది జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు జగదీశ్వర్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇక హత్యలు హత్యలు ఇవన్నీ చేసిన కదా రాజకీయాల్లో వెళ్తున్నారు జగదీశ్వర్ రెడ్డి గురించి మీరు స్పెషల్గా అసెంబ్లీలో కూర్చొని చెప్పక్కర్లే మరి మూడు హత్యలు నిందితుడు తెలిసి చేసిండు అని తెలిసినప్పుడు బంకల దొంగతనం చేసిండని తెలిసినప్పుడు మరి ఆయన మీద పీడీ వేసి అరెస్ట్ చేయొచ్చు కదా అన్ని కేసులు ఉన్నాయి ఒక హత్య చేసిన బయటకు తిరగనిస్తారు కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ చేయండి జగదీశర్ రెడ్డిని కేసులు తీయండి బయటికి మన ఇండియన్ జుడిషియరీని చూస్తే ఇరవై ఏళ్ళ క్రితం హత్య చేసినా ఇప్పుడు కేసు రీఓపెన్ చేసి మనం కేసు రీఓపెన్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సాక్ష్యాలు ప్రూవ్ చేసి ఇమీడియట్గా బుక్కలు చేయొచ్చు అసెంబ్లీ సాక్షిగా కోమటిరెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డిని నేను చెప్పే ఏమంటున్నారు అసెంబ్లీ సాక్షిగా మరి నా మీద హత్య కేసులు ఉన్నాయి మూడు హత్యలు చేసిండు అండ్ మూడు హత్యలు చేసిండు అండ్ అదే రకంగా మూడు హత్యలతో పాటుగా పెట్రోల్ బంకుల దొంగతనాలు చేసిండు ఇవన్నీ చేసిండని మాట్లాడుతూ ఉన్నారు చాలా సంతోషం అద్భుతంగా చేసిరని చెప్పి చెప్తా ఉన్నారు ఇవన్నీ చేసినాయని చెప్పి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఇటువంటి అవినీతి పనులను దొంగలను బయట తిరగనియద్దు మిగిలిన వాళ్ళకి మంచిది కాదు సో తక్షణమే జగదీశ్వర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి హత్య కేసులు పెట్టండి పీడి పెట్టండి అటువంటి దొంగ బయట ఉండొద్దని చెప్పి మీ గవర్నమెంట్ తలుచుకుంటే ఏమైనా చేస్తుంది రా బయ్ ఏమన్నా చేస్తుంది గవర్నమెంట్ తలుచుకుంటే చేయదా మరి హత్య కేసు ఉన్నవాడిని అసెంబ్లీలో కూర్చోబెడతారు ఎవడన్నా తీయండి బయటికి తీయండి తీసుకపోయి జైల్లో కూర్చోబెట్టండి మరి అటువంటి వాళ్ళని కోమటిరెడ్డి గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు కేసు ఫైల్ చేయండి అంటున్నా నేను చేసి తీసుకెళ్ళి కూర్చోబెట్టండి జైల్లో ఇటువంటి దొంగలు బయట కాదు తిరిగేది జైల్లో కూర్చోవాలి చెప్పకూడదు తినాలి ఎస్ సభకు రానప్పుడు ప్రతిపక్ష నేతగా సభకు సభకే రానప్పుడు ప్రతిపక్ష నేతగా ఎందుకు విద్యుత్ రంగంపై బాధ్యత లేని నిర్ణయాలు కేసీఆర్ పై రాజగోపాల్ రెడ్డి విమర్శలు రానప్పుడు కేసీఆర్ మీద ఇట్లాంటివన్నీ పడతాయని నేను అనుకున్నా మొత్తం కేసీఆర్ గారు మేము ఈ పోసిన పన్నీర్ అయింది కేసీఆర్ మీద నమ్మకం పెట్టుకొని అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి రావాలని మొత్తుకున్నాం ప్రతిపక్షాల గురించి మా ఏది గవర్నమెంట్ గురించి మాట్లాడండి ప్రజా సమస్యల పైన మాట్లాడండి ప్రతిపక్ష నేతగా ఇది మీకే శ్రీరామ రక్ష అవుతుంది మీరు అసెంబ్లీకి వస్తే లోకల్ బాడీ నో డౌట్ బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంటుంది మొత్తుకున్నప్పటికీ కేసీఆర్ గారిలో ఎటువంటి మార్పు లేదు పక్కన ఉన్నటువంటి భజనా మండలి భజన చేయడం తప్ప కేసీఆర్ ఖచ్చితంగా రావాలని బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం పక్కన ఉన్నటువంటి భజన బ్యాచ్ చేస్తలేదు కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాల్సిందే మీ పరువులను మీరే తీసుకుంటున్నారు మీ పరువులను మీరే మంట కలుపుకుంటున్నారు అర్థమైందా ఇక వీళ్ళు మాట్లాడతారు ఏమని మీకు మేమే ఎక్కువ నాపై ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తా మంత్రి వెంకటరెడ్డికి జగదీష్ రెడ్డి సవాల్ జగదీశ్వరెడ్డి రెడ్డి అప్పుడు నన్ను రుజువు చేయమంటావాని మమ్మల్ని రుజువు చేయమంటే మేము రుజువు చేస్తాం అర్ధరాత్రి దాటినా అసెంబ్లీ పదిహేను గంటలకు పైగా బడ్జెట్ పై చర్చ నరకప్రాయ జీవితం అలాగే పరీక్షలకు సిద్ధమవుతున్నాం వర్షాకాలం నీరు నిలిచిపోతోంది వాన్ నీటిలో మౌలిక సౌకర్యాలు ఉండవు ఇది అధికారుల నిర్లక్ష్యమే సివిల్స్ అభ్యర్థుల మృతి నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు ఢిల్లీ విద్యార్థి లేఖ విచారణ కమిటీ ఏర్పాటుకు చే ఏర్పాటు చేసిన కేంద్రం పది లక్షల పరిహారం భవన యజమాని ఐదుగురు అరెస్ట్ గ్యాస్ ఛాంబర్ల కోచింగ్ సెంటర్లు దన్కడ్ సివిల్స్ అభ్యర్థుల మృతిపై ఎంపీల ఆందోళన కేవలం ఢిల్లీలో మాత్రమే కాదు హైదరాబాద్ గల్లీలో కూడా ఇదే పరిస్థితి హైదరాబాద్ గల్లీలో కూడా ఇదే పరిస్థితి సో ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగుల నిర్లక్ష్యమే అడ్డమైన పర్మిషన్ ఎట్లా పడితే అట్లా బల కింద చేపెట్టి చేతులు ఇట్లా దురద పెట్టి పర్మిషన్లు ఇస్తారు సెల్లార్లో ఎవరైనా కోచింగ్ సెంటర్ నడుపుతాడు సెల్లార్లో సో పర్మిషన్ ఇచ్చింది ఎవరండి ఇన్స్పెక్షన్కి పోకర్లే గవర్నమెంట్ అంత నిర్లక్ష్యం ఏందండి సో ఇక్కడ కూడా హైదరాబాద్లో అదే పరిస్థితి పాత బిల్డింగ్లల్లో ఇన్స్టిట్యూట్లు పెట్టుడు ఇవన్నీ కూడా మీరు ప్రక్షాళన చేయాలి ఒక దగ్గర జరిగితే మిగతా దగ్గర జరగకుండా మీరు ఇన్స్పెక్షన్స్ చేయాలి సిఫార్సు జారీ చేయాలి సాగర్ దిశగా కృష్ణమ్మ తెరుచుకున్న శ్రీశైలం మూడు గేట్లు దిగువకు ఒకటి పాయింట్ అరవై రెండు లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు జలకల సాగర్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం భద్రాచలంలో నలభై మూడు అడుగుల వద్ద ప్రవాహం ఎస్ ప్రైవేట్ స్కూళ్ళకే ప్రైవేట్ స్కూళ్ళకే మొగ్గు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ప్రైవేటు కన్నా ప్రభుత్వ స్కూళ్ళలో రెండు లక్షల పైగా ఉద్యోగాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సర్కారు కన్నా ప్రైవేటు బడుల్లో ఏడు లక్షల మంది అదనం కేటాయింపు కంటే కూడా తక్కువగా వ్యయాలు పాఠశాల విద్యా పద్దులో విద్యా పద్దులో స్పష్టం నిజంగా చాలా బాధాకరం కానీ వీళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి పోకుండా చెక్ పెట్టాల్సింది ఎవరు ప్రభుత్వాలు ప్రభుత్వంకి కావాల్సింది ఏంది ప్రభుత్వ స్కూళ్ళ చదవడం కాదు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఫీజులు పెంచాలి అడ్డగోలుగా ఫీజులు తీసుకోవాలి మళ్ళీ ఎలక్షన్స్ టైంలో ఈ నారాయణ చైతన్య ఇంకా అంతకన్నా ఘోరమైనటువంటి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఎల్కేజీకి రెండు లక్షల ఐదు లక్షలు తీసుకునే స్కూళ్ళు ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో వీళ్ళకి ఫండింగ్లు ఇవ్వాలి ఇది జరుగుతుంది అంతేగాని గవర్నమెంటు మంచి విద్యనిద్దాం మంచి విద్యా సౌకర్యాలు ఇద్దాం మంచి యూనిఫామ్లు ఇద్దాం స్కూల్ని తీర్చిదిద్దుతాం ఒక మంచి కార్యక్రమాలు చేపడదాం ఇంటింటికి తిరిగి సర్వే చేసి బడి గవ తెలంగాణ గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలు చదువుకునేలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కూడా ఒక ధైర్యం వచ్చేలాగా చేయాలి అన్న ఏదైనా ఉందా అండి వీళ్ళకి ఎవరికీ లేదు ఎవ్వడికీ లేదు ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాల గురించి విద్య గురించి మాట్లాడలేకపోయాను ఒక్కడంటే ఒక్క సిగ్గుచ్చేటు నిన్న అసెంబ్లీలో నేను చెప్తున్నా కదా కానీ నేను ఒక్కరిని మాత్రం మెచ్చుకోవాలనుకుంటున్నానండి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలో ది గ్రేటెస్ట్ పర్సన్ స్పీచ్ నిన్న విన్న తర్వాత పైడి రాకేష్ రెడ్డి అన్న మా పైడి రాకేష్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చాడు పార్టీలకు అతీతంగా మాట్లాడి గ్రేట్ అనిపించుకోడు తెలంగాణ బిడ్డ అనిపించుకోండు అన్న రాకేష్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా హ్యాట్సప్ చెప్తా ఉన్నా మీలాగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాల గురించి కొట్లాడితే సార్ నిజంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి తెలంగాణ నిజంగా చాలా సురక్షితంగా సుభిక్షంగా భారతదేశానికే మరి మొట్టమొదటి రోల్ మోడల్గా నిలుస్తుంది సార్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ ఆఫ్ రాకేష్ రెడ్డి గారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా అందరి స్పీచ్లు ఒక ఎత్తు పైడి రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే స్పీచ్ ఒక ఎత్తు నిన్న పార్టీలకు అతీతంగా పేదవాళ్ళ తరపున పేదల పెన్నిధిగా నా నియోజకవర్గానికి ఎందుకు ఇయ్యరు నిధులు అని చెప్పి మాట్లాడి అందరి అందరినీ కూడా ఒక వాళ్ళు మాట్లాడుతున్నా సరే కౌంటర్లు వేస్తున్నా సరే వాళ్ళని కూడా నోర్లు కట్టించేసి సైలెంట్ చేసి నిజంగా ఈ ఏదైతే వాళ్ళకి రావాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కావచ్చు లేకపోతే పేదవాళ్ళ గురించి కావచ్చు సంక్షేమ పథకాల గురించి కావచ్చు ఆయన నియోజకవర్గానికి గురించి కావాల్సినటువంటి ఆర్మూర్ నియోజకవర్గంకి కావాల్సినటువంటి ఫండ్స్ గురించి కావచ్చు ఏం మాట్లాడిండు భయ్య నిజంగా అటువంటి అటువంటి ఉంటే తెలంగాణ నిజంగా చాలా సుభిక్షంగా ఉంటుంది సరే ఆస్తులు ఎన్ని అవన్నీ పక్కన పెడితే సో నిధులు ఏమి ఇస్తున్నావు నువ్వు ఈ నియోజకవర్గానికి అందరినీ కూడా స సమానంగా ఇవ్వండి ఈ రాజ్యాంగం ఎందుకు నువ్వు పేదలకి నువ్వు ఏం చేయనప్పుడు ఈ రాజ్యాంగం ఎందుకు ఈ బడ్జెట్లు ఎందుకు గెలిపోవటములు అనేవి సహజం గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి మార్క్ తెచ్చుకోవాలని చెప్పిండు నిజంగా పైడి రాకేష్ రెడ్డి గారు మీకు నిజంగా ఆఫ్ చెప్తా ఉన్నా మీరు అట్లనే కొట్లాడండి తప్పకుండా మీ ఆరుమూరులో కూడా మేము ఎలక్షన్స్ టైంలో మేము చాలా తిరిగినామండి నందిపేట అయితే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి సో వాళ్ళకి అసలు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఆరుమూర్లో రాలేదు శాంక్షన్ రాలేదు సో దయచేసి నిధులు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆర్మూర్కే కాదు అన్ని నియోజకవర్గాలకు సరి సమానంగా